Hello andi, welcome to Indira's Kitchen Tips. Iroju mana recipe vachesi chepala pulusu. Idi mana cheruvulo pattina chepalandi chala chala tasty ga untayi. Chepalu mana health ki chala manchivi, gundaki kallaki kuda chala manchivi. Endukante chepamandu kuda chala mandi tintaru, meeru chuse untaru. ఇన్ని లాభాలు ఉన్న చేపల్ని ఏదో ఒక రూపంలో తినడం మంచిది. చూడండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చూడండి ఫ్రెష్ చేపలండి ఈరోజే తీసుకొచ్చారు. వీటిని క్లీన్ చేయడం ఎలానంటే ఒక గరుకుగా ఉన్న బండ తీసుకొని వాటి పొలుసులను ఇలా తోముతూ ఉంటాయి, పొలుసులన్నీ ఓడిపోతూ ఉంటాయండి. ఇలా క్లీన్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక బండను తీసుకొని గీక్తుంటే మనకు పొలుసులన్నీ ఊడిపోయి ఫిషెస్ అన్నీ క్లీన్ అయిపోతాయి. ఆ తర్వాత వీటిని ఒకసారి క్లీన్ చేసి కడిగిన తర్వాత దాని తోకలు మొప్పలు ఉంటాయి కదా, వాటిని కట్ చేసుకోవాలి. ఇలా సైడ్స్లో ఉన్న ఈకలన్నీ కట్ చేసుకొని పెట్టుకొని క్లీన్గా ఇలా కట్ చేసుకొని చూడండి, ఒక 5-6 టైమ్స్ వాటర్లో సాల్ట్ వేసి క్లీన్గా వీటిని కడిగి పెట్టుకోవాలి. ఇలా కడిగి పెట్టుకున్న వాటిని మరో బౌల్లోకి తీసుకొని మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. చూడండి, చేపలు నీచు వాసన ఉండకుండా ఉండాలంటే మనం మజ్జిగతో వీటిని కడగాలి. క్లీన్ చేస్తే నీచు వాసన ఉండకుండా క్లీన్గా అయిపోతాయి. మేము ఎప్పుడైనా మజ్జిగతోనే క్లీన్ చేసుకుంటాము, ఎటువంటి వాసన కూడా ఉండదు. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని నువ్వులు వేయించుకోవాలి. మనకు మసాలా కావాలి కాబట్టి పులుసులకి గ్రేవీ చిక్కగా ఉండాలంటే పల్లీలు కానీ నువ్వులు కానీ వేసుకొని వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వాటిని తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం ఉల్లిపాయలను కూడా వేయించుకోవాలి కాబట్టి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. వాటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పేస్ట్లా చేసుకున్నాను. దీన్ని కూడా పక్కన పెట్టేసుకొని మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని మనము వేయించుకున్న పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఎక్కువగా ఫ్రై చేసుకున్న అవసరం లేదు. ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్, ఎందుకంటే మనకు ఫిష్లోకి మటన్లోకి చికెన్లోకి కొంచెం ఎక్కువగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఆ తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కల్ని కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. మనము పులుసు చేసేటప్పుడు కొద్దిగా పెద్ద ప్యాన్ తీసుకుంటే బెటర్. చిన్న ప్యాన్ అయితే కలపడం కష్టమైపోతుంది, ఎందుకంటే ఫిష్ ముక్కలు తొందరగా ఉడుకుతాయి కాబట్టి మనము సైడ్స్ నుంచి ఎక్కువగా కలపాలి. వాటిని ఎలా పడితే అలా కలిపితే అవి బ్రేక్ అవుతాయి, మనకంత బాగా అనిపించవు కాబట్టి ఇలా సైడ్స్ నుంచి స్లోగా కలపాలి. ఇలా కలిపిన తర్వాత కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా కారం వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. ఇక్కడ నేను 2.5 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం బాగా స్పైసీగా ఉందండి. ఇలాంటి వాటర్లోకి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి, స్పైసీగా ఉండాలి కాబట్టి కారం ఎక్కువగా వేసుకున్నాను. సాల్ట్ మీ టేస్ట్కి తగినంత, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకొని దీన్ని ఒకసారి మళ్ళీ కలపాలి. ఉప్పు కారం అంతా ఈ ఫిష్లకి పట్టాలి కాబట్టి దీన్ని కలుపుకొని ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత మనము పులుసును ఇందులో వేసుకోవాలి. పులుసులో ముక్కలు ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి పులుసు అంతా వీటికి పట్టేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన దాంట్లో ఇప్పుడు మనము 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఫిష్లు తొందరగా ఉడుకుతాయి కాబట్టి మనకు ఫాస్ట్గా ఈ కర్రీ అయిపోతుంది. ఇందులో మనము ఎక్కువగా పులుసులలోకి మనం మసాలా పౌడర్ని ఎక్కువగా వేసుకోవాలి. అలాగే జీలకర్ర మెంతుల పౌడర్ని కంపల్సరీ వేసుకోవాలి. వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకొని
ఇవన్నీ మసాలాలన్నీ ఫిష్ ముక్కలకు పట్టాలి కాబట్టి ఒకసారి మొత్తం కలపాలి. ఇలా కలిపి ఒకసారి మూత పెట్టేసుకుని కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మనము చివరగా కొంచెము కరివేపాకు, ముందు వేయలేదు కదా, పోపులో కూడా వేసుకోవచ్చండి, ఇలా తర్వాత వేసినా పర్లేదు. కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ ఫిష్ ముక్కలన్నీ ఉడికిపోయాయి, కర్రీ రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని దీన్ని టేస్ట్ చేస్తే చాలా చాలా టేస్టీగా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.